మన హైదరాబాద్ కు కావాలని చెప్పి మన మేడం గారు తీసుకొచ్చిన ఘనత మన ఇక్కడ ఉన్న ప్రజలకు ప్రభుత్వానికి ఉన్నది. మన కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు యోగిత రాణా మేడం గారికి హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల పక్షాన అలాగే యావత్ తెలంగాణ ఉద్యోగుల పక్షాన ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ అలాగే మన అందరినీ ఉద్యమంలో స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు మనం మన తాతలు ముత్తాతలు కొట్లాడితే మనందరినీ వెన్నంటి నడిపించి ముందుకు తీసుకెళ్లిన ఘనత మన పెద్దన్న శ్రీనివాస్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో తెలంగాణ గెజెట్ ఆఫీసర్స్ కావచ్చు మనం కావచ్చు ప్రజలంగా మనం కూడా చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలు నిలిచేగా చేసిన ఘనత కూడా మన సీనియర్లకు శిరస్సు వచ్చి దండాలు పెడుతున్నాను. ఎందుకంటే మమ్మల్ని ఈ స్థాయిలో తీసుకొచ్చి సంఘాన్ని కానీ మమ్మల్ని కానీ ముందుకు తీసుకెళ్లి నిరంతరము ప్రజల సమస్యలు ఉద్యోగుల సమస్యలు అట్టడుగున్న బడుగు బలహీన వర్గాల మైనారికి సంబంధించిన పేద ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద నిరంతరం ఇప్పుడు కూడా మనం వచ్చే ముమ్మెంట కూడా పోలీసు దగ్గరికి వెళ్ళి డీజీపీ దగ్గరికి వెళ్ళి హోంగార్డ్ ఇష్యూస్ కావచ్చు ఇంకా మిగతా ఇష్యూస్ మాట్లాడుస్తున్నారంటే 24 గంటల్లో ఖచ్చితంగా 20 గంటలు మనకే ఇస్తారని చెప్పి మీరందరూ చెప్పడం గట్టిగా అందరూ ఆహ్వానించడం కోరుతూ అలాగే మన అధ్యక్షురాలు నిరంతరం జిహెచ్ఎంసీలో ఆర్మీషలు కృషి చేస్తూ స్వచ్ఛ భారత్ కావచ్చు పచ్చదనం కావచ్చు స్వచ్ఛ సంరక్షణ కావచ్చు అన్ని ప్రోగ్రాంలో ముందుకు తీసుకెళ్తూ మన డిప్యూటీ కమిషనర్గా ఉంటూ మనందరికీ పెద్ద అక్కలాగా అటు మన పెద్ద దిక్కుగా మన ఏ సమస్యలున్నా అటు ప్రభుత్వానికి గౌరవ మంత్రివర్యులకు ముఖ్యమంత్రి గారికి చెప్పి మన సమస్యలు తీర్చున్న మన అక్కగారికి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ కొట్టాలని చెప్పి జిల్లా అధికారుల పక్షంగా కోరుతున్నాను. అలాగే మనందరికీ కూడా ఏ సమస్య అయినా కూడా ఒక ఫోన్ చేయగానే అటెండ్ అయ్యి ఒక సమస్యను తీర్చిన ఘనత మన జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారికి దగ్గరాంజలి మీ ద్వారా తెలియజేస్తూ ఈ సభకు విచ్చేసిన కేంద్ర కార్యవర్గ సభ్యులు అలాగే జిల్లా అధికారులు మిగతా మా సిస్టర్సు అలాగే మా పత్రికా విలేకరులు మా జర్నలిస్టులు ఫోటో జర్నలిస్టులకు వీడియో జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున హైదరాబాద్ జిల్లా గెస్ట్ పక్షాన ఉద్యమ అభినందనలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణలో ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నెరవేర్చే బాధ్యత మన మీద ఉంటుంది అధికారులుగా. ఎట్లయితే మీ డయాస్ మీద కూర్చున్న మన కలెక్టర్ గారు కావచ్చు అన్న సీనియర్ కావచ్చు మమత మేడం కావచ్చు నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తున్న మనం కూడా అటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధిగా పనిచేస్తూ వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజల ఇంటి దగ్గరకు తీర్చే విధంగా అధికారులు పనిచేయాలని మేమందరం మనసా వాచ మీరు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు పాటించి ముందుకు తీసుకెళ్తాం మేడం గారు. దయచేసి మా కూడా ఒకటి రెండు చిన్న సమస్యలు ఉన్నాయి మేడం. గత 4-5 సంవత్సరాల నుంచి ప్రతి కలెక్టర్ గారికి మేము విన్నవిస్తున్నాము. మాకు ఒక యూనియన్ ఆఫీసు బిల్డింగ్ మన ప్రెమిసెస్ లో ఉంటే మీ ఇక్కడ వచ్చే అధికారులు అందరూ కూడా ఇక్కడనే ఉండి ఆ సమస్యలను తీర్చి మాట్లాడి చేస్తారు కాబట్టి. అట్లాగే మా గతంలో 1000 గజాలు మా గెస్ట్ ఆఫీసర్లకు మిగతా జిల్లాలలో అటు రంగారెడ్డిలో కావచ్చు మేడ్చల్లో కావచ్చు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారు. దాన్ని మేము కట్టుకొని మీ పేరే అక్కడ పెట్టుకుంటాం మేడం. దయచేసి ఆ 1000 గజాలు వచ్చే విధంగా మాకు సహకరించాలని చెప్పి కోరుతూ మీరు ఇచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏ పనైనా ఇంకో 2 గంటలు ఎక్కువ పనిచేసైనా మంచి పేరు హైదరాబాద్ జిల్లాను 31 జిల్లాల్లో ఒక తలమానికంగా చేస్తామని చెప్పి మీ ద్వారా మా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఒకటే ఓటు తీసుకుంటున్నారు మేడం. దయచేసి చిన్న చిన్న సమస్యలున్న నిన్నటికి నిన్ననే మా అన్నగారి చొరవతోని రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్లు అందరూ కూడా ఐఏఎస్ క్యాడర్గా సెలెక్ట్ అయ్యారు. 10 మంది సెలెక్ట్ అయ్యారు మేము చూశారు కూడా. అంటే ప్రతి ఒక్క విషయంలో అటు అధికారులకు అటు ప్రజలకు ఇటు ఎన్జిఓస్కి 4 తరగతి సిబ్బందికి అటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక తలమానికంగా మేము గెస్ట్ ఆఫీసర్లము పనిచేస్తున్నాం మేడం. దయచేసి మీరు ఇచ్చే ఆదేశాలని ప్రజల వరకు తీసుకెళ్లి మా పనులన్నీ కూడా చక్కబెట్టి మీకు కూడా మంచి పేరు తెచ్చి మాకు కూడా మంచి పేరు వచ్చే విధంగా మేము ఈ హైదరాబాద్ జిల్లాలో ఉన్న అధికారులందరము నిరంతరం పనిచేస్తాం మేడం. దయచేసి ఇంకొక చిన్న విన్నపం మేడం, ఈ క్యాంపస్ కూడా చాలా ఇరుగ్గా ఉన్నది. దయచేసి ఇంతకుముందు 20 కోట్లు ఇచ్చారు మనకు, వాళ్ళ ఉన్నదో లేదో తెలియదు మాకైతే. గతంలో ఉన్న మీనా సార్ కావచ్చు రాహుల్ సార్ కావచ్చు ఒకటి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కడతాను అన్ని ఆఫీసులు 58 ఆఫీసు ఇక్కడనే ఉంటే మీరు ఏ ఆదేశాలు ఇస్తే ఒక క్షణంలో పనిచేసే విధంగా మేమందరం ఒకదిన ఉంటాం కాబట్టి దయచేసి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కూడా మీరు ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ జన
నిలబడి పెడుతున్నా మేడం, దాంట్లో డిస్కస్ చేసిన ఇష్యూలని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను మా సెక్రటరీ గారు మీకు వినతి పత్రం ఇస్తున్నా మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ప్రతి 31 జిల్లాలకు ప్రతి నిత్యము ఏదో ఒక ఇష్యూలో మమేకమై మా గెస్ట్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు మేడం. దాంట్లో భాగంగానే హైదరాబాద్ జిల్లాలో ఉన్న అధికారులు కూడా ఎప్పుడు పనిచేస్తూ ముందుకెళ్తాము. మన ఈ డైరీ అండ్ క్యాలెండర్ సంబంధించిన సభకు ఉద్దేశించి మన ప్రధాన కార్యదర్శి అన్న పద్నాయం గారు ఒక నిమిషం మాట్లాడాలని చెప్పుకుంటున్నాం.